ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీడీవో ప్రభాకర్ శర్మ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి జగనన్న శాశ్వత గృహ పథకం సర్వే చేయడం జరిగిందని వెల్లడించారు. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ మీడియా సమావేశంలో హాజరైనటువంటి మన ఏపీఎం గారికి, అలాగే హౌసింగ్ ఏఐ కొత్తగా వచ్చారు మన మండలానికి, హౌసింగ్ ఏఐ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి జగనన్న శాశ్వత గృహ హక్కు పథకాన్ని గురించి మండలంలో ఇప్పటి వరకు కూడా సర్వే చేయడం జరిగింది. అలాగే పంచాయతీ సెక్రటరీ లాగింగ్లో కానివ్వండి, విఆర్ఓస్ లాగింగ్లో కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత మన దోర్నాల మండలంలో 1653 మందికి జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం కింద అవకాశం కల్పించేదానికి జాబితా వచ్చేసింది. ఆ జాబితాను సంబంధించి ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే, అంటే ఈ టైంకి మనం పత్రికా సమావేశం నిర్వహించే టైంకి మన మండలంలో 57 మంది ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. 57 మందికి కాను 5,38,200 రూపాయల పైకం రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయడం జరిగింది. అంటే మన మండలం 3.53% ఇప్పటి వరకు దాన్ని ఉపయోగించుకుని ఉన్నారు. తర్వాత శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ప్రతిరోజు కూడా మండలంలో ప్రతి గ్రామ సచివాలయంలో కానివ్వండి, అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీస్లో కానీ బీసీ కాలనీస్లో కానీ అన్నింటిలో కూడా అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్లో మండల తహసీల్దార్ గారు, ఎంపీడీఓ, అలాగే వెలుగు సిబ్బంది, ఏపీఎం గారు, హౌసింగ్ స్టాఫ్, సచివాలయం సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ జగనన్న లబ్ధిదారులకు ఏ విధంగా ఉపయోగకరంగా జరుగుతుంది అనే దాన్ని కూడా వివరించడం జరిగింది. ఇంకా కూడా దీనిపైన కూడా అవగాహన కల్పించేదానికి మేము ఇంకా చాలా ప్రయత్నం చేస్తున్నాము. తరువాత వీళ్ళల్లో వచ్చినటువంటి 1,653 మంది లబ్ధిదారులలో 1,074 మంది ఎస్హెచ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో సభ్యులుగా ఉన్న వాళ్ళుగా గుర్తించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వెలుగు సిబ్బంది కానివ్వండి, సచివాలయం సిబ్బంది, అలాగే గ్రామైక్య సంఘాల వాళ్ళైతేనేమి వీళ్ళందరూ కూడా వీళ్ళని మోటివేట్ చేసి వీళ్ళందరినీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి గ్రామైక్య సంఘంలో నుంచి రుణం ఇప్పించేసి ఈ పథకం కింద వాళ్ళకి సౌలభ్యం కల్పించే దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే రేపు కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి జిల్లా మొత్తంలోనూ, అంటే మన దోర్నాల మండలంలో కూడా ఓటీఎస్ మేళా అనే కార్యక్రమాన్ని పెట్టేసి భారీ ఎత్తున ఈ మండలంలో ఈ గృహ నిర్మాణ లబ్ధిదారులతో ఎక్కువ శాతం మందితో ఈ పథకాన్ని వినియోగించుకునే విధంగా ఈ రుణ మేళాల్లో చేయవలసిందిగా ఆదేశించున్నారు. దానిలో భాగంగా రేపు మొత్తం మన దోర్నాల్లో ఉన్నటువంటి సచివాలయ అన్నింటి పరిధిలో కూడా 413 మంది లబ్ధిదారులకు ఈ వీళ్ళను అవకాశాన్ని ఉపయోగించుకునేటట్లుగా మోటివేట్ చేసి ఉన్నాము. రేపు ఈ రుణమేళాలో భారీ ఎత్తున కూడా అందరూ కూడా హౌసింగ్ లబ్ధిదారులు దీన్ని ఉపయోగించుకొని రేపు శాశ్వత గృహ హక్కు పథకం కింద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా మేము ఈ మన పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎవరైతే వీటిని